మీ తరఫున నేను దండం పెట్టి మీరు దయచేసి నా ప్రజల తరఫున కోరుతున్నా అని చెప్పి నేను అపీల్ చేసి మరి కాని దాని పరిణి మరి మీ అందరికీ ఈ రోజు గ్రామాన్ని షిఫ్ట్ చేయించిన డబ్బులు కూడా మీ అకౌంట్లో పడ్డాయి ఇంకా కొద్దిగా పడితే అయిపోతుంది ఆ రోజున ఒకటి చెప్పిన విజయ గారు మరి మీ గ్రామానికి సంబంధించిన చాలా మంది మహిళలు వచ్చింది మహిళలు కనబడతలేదు ఆ రోజు మస్తు మందిని పట్టుకొని వచ్చింది నా దగ్గరికి వచ్చిన దాంట్లో ఈరోజు సగం మంది కూడా కనబడతలేదు ఉన్నారా ఇంకా మంచిది లేకపోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మేము ఆ రోజు కూడా చెప్పిన నాకు ఏం అవసరం ఉండదు ఇక్కడ మంది కొంతమంది దళాలు గళ్ళం పెట్టి పైసలు కూడా వసూలు చేస్తారు మరి మీకు కూడా ఏమన్నా కావాలి తిత్తారు సార్ అన్నారు నేను పైసలు తీసుకుంటోని కాదు మీ పని చేస్తూ మాత్రమే ఎవరికి పైసలు ఇద్దని కూడా చెప్పిన ఈరోజుగా నాయకుడికి ఏజెంట్గా పనిచేస్తున్నట అతను దళాలు పనిచేస్తున్నాడు ఇడ దళాలు అవసరమే ఉన్నది ఇలా ఎవరి ప్రమేయం ఉన్నది ఈరోజు జనకో పైసలు ఇస్తున్నది ప్రభుత్వం ద్వారా నేర్పిస్తున్నా మరి ఈరోజు ఈ దళారులు అడ్వకేట్ల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి వాటాలు ఎందుకు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఈ గ్రామం షిఫ్ట్ చేస్తామని చెప్పినాకనే ఓట్లకు వస్తా అని చెప్పిన ఆ రోజు ఏం చెప్పిన ఒకవేళ షిఫ్ట్ చేయించలేకపోతే మీ ఊళ్ళో ఓట్లు అడగడానికి రానని చెప్పిన చెప్పిన మాట ప్రకారం పనిచేసి మీ ఊరికి వచ్చిన ఆ రోజు కలెక్టర్ను కూడా తీసుకొచ్చి ఈ గ్రామంలో మీటింగ్ పెట్టించి దాదాపు ఏడాది కింద చేసినా లేదా అన్ని రకాలుగా చేసిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.